హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి రకరకాల అప్డేట్స్ మనం ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో లేటెస్ట్గా ఏం జరుగుతుంది అనేది సో లేటెస్ట్గా చెప్పాలి అంటే కాబుల్ ఎయిర్పోర్ట్ నిన్న చూశారు కదా విజువల్స్ ఎంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు జనాలు ఎలా పరిగెత్తుతున్నారు రన్నింగ్ బస్ ఎక్కినట్టే ఎయిర్ బస్ ఎక్కారు అమెరికాకు సంబంధించింది సో ఆ ఆకాశంలో పోతుంటే ఇద్దరు జారి కింద పడిపోయారంటే చూడండి ఎలా ఉందో పరిస్థితి అక్కడ సో నిన్న కాబుల్ అంతా ప్యానిక్ ప్యానిక్ ఉండింది తర్వాత కాబూల్ ఎయిర్పోర్ట్ కూడా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండింది ఇదంతా ఒకేత్తైతే ఇప్పుడు చాలా ప్రశాంతంగా కాబూల్ ఎయిర్పోర్ట్ని తిరిగి ఓపెన్ చేశారు ఎవాక్యువేషన్స్ కోసం సో ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోవడానికి యుఎస్ కావచ్చు జర్మనీ కావచ్చు ఇండియా కావచ్చు ఎవరైనా వెళ్ళిపోవడానికి ఎవాక్యువేషన్స్ కోసం ఓపెన్ చేయడం అయితే జరిగింది అది మనకు లేటెస్ట్గా అందుతున్న వార్త మరోవైపు తాలిబాన్లకు విపరీతమైన డబ్బులు ఇస్తూ ఉన్నాడు జో బైడెన్ ఏమిటి అంటే మీరు వాళ్ళని ఏమి డిస్టర్బ్ చేయకండి అమెరికన్ ట్రూప్స్ వచ్చారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తారు మీరు వాళ్లకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదైనా ఉంటే చెయ్యండి అని తాలిబాన్లకు డబ్బులు కూడా పంపుతున్నారు ఇక రష్యా విషయానికి వస్తే ఎంబసీలో ఉన్న వాళ్ళను యాజ్ ఇట్ ఈజ్ ఉండండి అక్కడున్న రష్యన్స్ ఉండే వాళ్ళందరూ యాజ్ ఇట్ ఈజ్ ఉండండి ఎవరి పనిలో వాళ్ళు ఉండండి మిమ్మల్ని తాలిబన్లు ఏమీ అనరు అనేది ఒక మాట ఇక అక్కడ అమెరికా విషయానికి వస్తే అమెరికా అండ్ రష్యా ఈ రకంగా ఉంటే భారత్కి మాత్రం ఎవాక్యువేషన్స్కి కూడా ప్లేస్ దొరికింది సో భారత్ కూడా వాళ్ళందరినీ ఎవాక్యువేట్ చేసుకోవడానికి సి సెవెంటీన్ గ్లో మాస్టర్ని పంపించింది అండ్ అక్కడ ఇండియన్ ఎంబసీకి తాళం వేసి జేబులో పెట్టుకున్నారు తాలిబన్లు సో అక్కడ వాళ్ళంతా బయటికి వచ్చేసేయచ్చు ఇక యుఎస్ఎన్ని యు యు యుఎన్ఎస్సి మీటింగ్ ఏదైతే ఉందో అది నిన్న జరిగింది ఈరోజు కూడా జరగబోతోంది ఏం జరగాలి అనేది ఏం చేయాలి అనేది ఇక మరోవైపు తాలిబాన్లు రంగంలోకి దిగారు అక్కడ ఆడవాళ్ల ఫోటోలు అవి ఇవి అన్ని గోడల మీద ఉంటే వాటిని తీసేసి తెల్ల పెయింట్లు వేస్తున్నారు ఎక్కడ ఆడవాళ్ళు ఇష్టం ఉన్నట్టు బయట తిరగకూడదు రకరకాల ఎక్స్పోజింగులు చేస్తూ బయట ఉండకూడదు అండ్ ఫోటోలు అసలే పెట్టకూడదు ఇదొక ఎత్తే అయితే అష్రఫ్ ఫోటోను కింద పడేసి మంచిగా దానికి బొక్కలు పెట్టేసి పాడు చేసి పడేశారు సో ఈ రకంగా రంగంలోకి మొత్తానికి తాలిబన్లు అయితే దిగారు ఇక రాబోయే రోజుల్లో ఏం చేస్తారనేది మనం కూడా చూద్దాం ఇంకా విషయం ఏంటంటే అబ్దుల్ ఘనీ బరాదర్ అనే ఈ తాలిబన్లకు కీలకమైన నేత ఆఫ్ఘనిస్తాన్కి ప్రెసిడెంట్ అవ్వబోతున్నాడు మరికొన్ని రోజుల్లో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి